హాయ్ వ్యూవర్స్, ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే గతంలో ఓ పెద్ద సవాలుగా ఉండేది. కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ యుగంలో ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ సభ్యులైన వారికి వారి యాజమాన్యం నుంచి స్టేట్మెంట్ వచ్చే వరకు ఎదురు చూడాల్సిన పని లేదు. ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా ఇప్పుడు పిఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అది ఎలానో తెలుసుకునే దానికి ముందుగా అవునా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే తరువాత నేను చేయబోయే వీడియో అప్డేట్ నోటిఫికేషన్స్ డైరెక్ట్గా మీకే వస్తాయి. దానికి మీరు చేయాల్సిందల్లా కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ టచ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ టచ్ చేయడమే. మరిక వివరాల్లోకి వెళ్దామా? ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా తెలుసుకునే మార్గాలు ఈపీఎఫ్ఓ పోర్టల్, ఈపీఎఫ్ఓ యాప్, ఎస్ఎంఎస్, మిస్డ్ కాల్ మరియు ఉమాంగ్ యాప్. ముందుగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా ఎలా తెలుసుకోవచ్చో ఇప్పుడు తెలుసుకుందాం. యూనిఫైడ్ పోర్టలే కాకుండా పిఎఫ్ పాస్బుక్స్ కోసం ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ మరో వెబ్సైట్ను నిర్వహిస్తుంది. ఇందులో ట్రాన్స్ఫర్స్ లాంటి ఇతర సేవలు కూడా ఉపయోగించుకోవచ్చు. యూనివర్సల్ అకౌంట్ నెంబర్ ఆధారంగా ప్రావిడెంట్ ఫండ్ పాస్బుక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికోసం www.epfindia.gov.in వెబ్సైట్లో అవర్ సర్వీసెస్ విభాగంలో ఫర్ ఎంప్లాయీస్ పై క్లిక్ చేయాలి. లేదా passbook.epfindia.gov.in /member/passbook/login.jsp క్లిక్ చేసి తెలుసుకోవచ్చు. అయితే ఈ పోర్టల్లో ముందుగా యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యాక్టివేట్ చేసుకోవాలి. మరొకటి 7738299899 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపించి ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. దానికి ఈపీఎఫ్ఓ హెచ్ఓ స్పేస్ యుఏఎన్ స్పేస్ ఈఎన్జి అని మెసేజ్ పంపాలి. ఈఎన్జి అంటే మనం కోరుకునే భాషలోని మొదటి 3 అక్షరాలు. మరి మనం తెలుగులో ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే ఈపీఎఫ్ఓ హెచ్ఓ స్పేస్ యుఏఎన్ స్పేస్ టీఈఎల్ అని పంపితే సరిపోతుంది. అయితే మనం తెలుగు, ఇంగ్లీష్, తమిళ్, కన్నడ, గుజరాతీ, మరాఠీ భాషల్లో ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. అయితే ముందుగా మన ఆధార్ నెంబరు, పాన్ నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటి వివరాలు యూనివర్సల్ అకౌంట్ నెంబర్కు తప్పనిసరిగా లింక్ చేయవలసి ఉంటుంది. మిస్డ్ కాల్ ద్వారా ఎలా తెలుసుకోవాలి అంటే మనం యూనివర్సల్ అకౌంట్ నెంబర్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకుని ఉంటే మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి 011-2290-1406 నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ మెసేజ్ వస్తుంది. అయితే ఇందుకోసం కూడా మనం ఆధార్ నెంబర్, పాన్ నెంబర్, బ్యాంక్ అకౌంట్ నెంబర్ లాంటి వివరాలు యూనివర్సల్ అకౌంట్ నెంబర్కి తప్పనిసరిగా లింక్ చేసుకోవాలి. మరోటి ఈపీఎఫ్ఓ యాప్. గూగుల్ ప్లేస్టోర్లో ఈపీఎఫ్ఓ యాప్ డౌన్లోడ్ చేసుకుని మొదట మెంబర్, ఆ తర్వాత బ్యాలెన్స్ ఆబ్లిక్ పాస్బుక్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన యూనివర్సల్ అకౌంట్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇలా ఈపీఎఫ్ఓ యాప్ ద్వారా మన ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. మరోటి ఉమాంగ్ యాప్. ఇప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంటుంది కాబట్టి అందులో ఉమాంగ్ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే, ఇది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన యాప్ కాబట్టి ఇందులో ప్రభుత్వ సేవలన్నీ యాక్సెస్ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ పాస్బుక్ కూడా చూడొచ్చు. మన క్లెయిమ్ను ట్రాక్ చేయవచ్చు. అయితే ఈ ఉమాంగ్ యాప్ను ఉపయోగించడానికి 1 time రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విధంగా ఈపీఎఫ్ఓ పోర్టల్ ద్వారా, ఎస్ఎంఎస్ ద్వారా, మిస్డ్ కాల్ ద్వారా, ఈపీఎఫ్ఓ యాప్ ద్వారా, ఉమాంగ్ యాప్ ద్వారా ఎప్పుడైనా ఎక్కడి నుంచైనా సులభంగా మన ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవునా ఛానల్.